దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము శ్రమలను జయించాలి శ్రమను జయించాలంటే మనకి ఆయుధం కావాలి ఆయుధం అనేది ప్రార్థన వాళ్ళతో వీళ్ళతో మనం పంచుకునే ప్రార్థన కాదు మన జీవితాన్ని మెట్టల మీదుగా పైకెక్కించే ప్రార్థన మనకు కావాలి శ్రమ వచ్చినప్పుడు సహనాన్ని చూపించే ప్రార్థన కావాలి శత్రువు కనబడినప్పుడు ధైర్యం నింపే ప్రార్థన కావాలి నువ్వు అనుకోలేనటువంటి సంఘటనలు పడిపోయినప్పుడు నిన్ను నీవు ఓదార్చుకునేటువంటి ప్రార్థన కావాలి ఎందుకనంటే దేవుడు ఈ లోకంలో మనల్ని తన పోలిక చొప్పున విద్యార్థి గమనించాలి ఎందుకని తన పోలికను చెప్పు చేసుకుంటే కనుక ఆయన పోలిక ఇచ్చాడంటే ఆయన మన ద్వారా ఏదో ఆశిస్తున్నానే కదా అంటే నీవు ఆయనకి ఏదో చెయ్యాలి అది చేసేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టము జరిగినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీ మార్గము విజయానికి మాత్రమే చేరాలి సుమా నువ్వు జయించాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు రెండో దాసించట్లదైనా మరి నువ్వు జయించాలి అనేటటువంటి పట్టుదల నీకుందా ఈరోజు ప్రభువు నామను బటి చూస్తుంటే మనకి సంభవింపబోతున్నటువంటి వాటి పట్ల మనకి బాధ భయం వేదన ఈ మూడు ఖచ్చితంగా వస్తాయి నీకు రావాల్సింది ధైర్యం నువ్వు జీవించే జీవితము దేవుని కొరకు బైబిల్ గ్రంథములు అనేక మాటలు చెప్తున్నాయి ఏమంటే కనుక మట్టివారమైన మలాని దేవుడు మహిమలో మన అవసరాలు తీరుస్తాడు అనే వాక్యం తెలియజేస్తుంది మరి తీర్చేటటువంటి వాటితో నీ సహవాసం ఎలాంటిదో జగత్ గమనించు ఈరోజు మనం అనుకుంటున్నాం కదా ఏదో అయిపోయింది ఏం కాలే మన జీవితంలో అనేక మేలుడు ముందున్నాయి నువ్వు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే నువ్వు ఒక్క అడుగు వేస్తే దేవుడిని వంద అడుగులు నడిపించడానికి ఇష్టపడుతున్నాడో మరి వేయడానికి ఇష్టపడుతున్నావా ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కనుక దేవుని సంతలో ఉంటున్నావు కనుక ఖచ్చితముగా శోధకుడు నీ చెంత నిలబడతాడో అందుకే ప్రభు అంటాడు కదా నా సహవాసము మీకు చాలా అవసరము దేవుని యొక్క సహవాసము మనకు అవసరము అనవసరమైనటువంటి వాటిది మనం పక్కన పెట్టగలిగితే అవసరమైనటువంటి సహవాసము నీకు తోడుంటుంది నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ధైర్యముగా నిన్ను ముందుకు నడిపిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మన జీవితంలో ఏదో జరిగిపోయింది మంచిది ఏం జరిగిపోయింది చెప్పండి ఏం జరిగిందా ఏం జరగలే అంతా మన మేలకి అవునా దేవుడు మేలు చేయాలంటేంటో తెలుసా ముందు కష్టాన్ని చూపిస్తాడు ప్రభు ప్రార్థన చేశాడు ఏమన్నా తెలుసా తండ్రి నీ చిత్తము నెరవేరాలి మంచిది కానీ నా ఇష్టము కాదన్నాడు అంటే ప్రభు తండ్రి ఎవరు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనలోనే పరిశుద్ధాత్ముడు ఆత్మ శరీరము రక్తము అంటే ఆయన ఎవరికి మరిపెడుతున్నాడు ఆత్మ ఆత్మ ఎక్కడుంది ఆయనలోనే ఉంది ఆయనలో ఉన్న ఆత్మనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మేము ప్రార్థన చేసే ప్రార్థన దేవుడిని చూస్తూ అనుకున్నారు కానీ దేవుడు మీలోనే ఉన్నాడు మీతోనే ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు మనతోన్నటువంటి వాడిని మనం పక్కన పెట్టేస్తే మనం జరిగేది ప్రమాదమే కదా మరి ప్రమాదం ఎందుకు పోతున్నాం మనము ఎందుకు ప్రమాదం అంచులకు వెళ్తున్నాం అనేది చూస్తే కనుక మనకు తిరిగి వెళ్ళిపోతున్నాం ఎందుకనంటే యేశు క్రిష్ణను కూడా చాలామంది వెంబడించారట వెంబడించి ఏం చేస్తే తెలుసా చదవరు మాట చూద్దాం యోహాన రాసిన సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదివితే ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక తన సొంత తండ్రి అని చెప్పి ఇక్కడ చాలా జాతీయ గమనించాలి యేసుక్రీస్తు మనకు నేర్పించేది ఏమిటి అంటే విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించడం లేదు అని రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యాన్ని ఎంతమంది అర్థమవుతుందో ఎంతమంది అర్థమయ్యేలా చదువుతున్నారో ప్రపంచంలో ఎవరికి తెలియడం లేదు విశ్రాంతి దినాచర్యం ఏంటి ఆయన ఏం చెప్పాడు విశ్రాంతి దినానికి కూడా నేనే దేవుణ్ణి అని చెప్పాడు ఆయన మీరు మరొక వాక్యం చూస్తే కనుక ఆయన ఏమన్నాడంటే విశ్రాంతి దినము కూడా నన్ను గూర్చే వచ్చింది అది కూడా నేనిస్తే వచ్చింది ఏమన్నాడైనా ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున ఆయన విశ్రమించాను ఆయన ఏర్పాటు చేశాను ఆయన ఏర్పాటు చేసిన దినాన్ని దొంగిలించడానికి మీరెవరు అని అక్కడ కొంతమంది పరిచయాలు శ్రద్ధకులు యేసుపురం పడుగుతున్నాడు ఇంతకీ యేసుపురపు ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు మనకు అర్థమైందా మనకు అర్థం కాలేదు అర్థమైతే మనకి శ్రమ లేదు ఒక శ్రమ ఎందుకు భయపడతావు శ్రమలో ఉన్నావా సంతోషించు బైబిల్ చెప్తుంది శ్రమ వచ్చుట నీకు మేలు చేయడానికి శ్రమ రాకపోతే అలాగే ఉండిపోతావు నవ్వుతూనే ఉండిపోతావు శ్రమ వచ్చుట నీకు సాక్ష్యము కొరకే శ్రమ వచ్చుట జయము కొరకే శ్రమలో నిలబడుట దేవుని మహిమ కొరకే అని స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది మీరు గమనిస్తే కనుక ప్రభువు వచ్చేటువంటి కొంతమంది అంటున్నారు కదా ఏమంటున్నారు విశ్రాంతి దినాచారం అంటే ఆచారము మీరు గమనించ విశ్రా విశ్రాంతి దినాన్ని ఆయన పాటించట్లేదు ఆయన ఆచరించట్లేదు అంటున్నాడు అక్కడ ప్రభు ఏమో నేనే తెచ్చాను రా బాబు దీన్ని మీకోసం తెచ్చాను అంటాడు దేవుడు మన కోసం తెచ్చింది దినాన్ని మనం కాదనుకుంటున్నాం ప్రభు మన కోసం తెచ్చిన ఈవులు ఆ ఈవుల్లో ఒకటి ఏంటంటే కనుక విశ్రాంతి ఆచారం విశ్రాంతి అంటే ప్రభువు కొరకు మనకిచ్చింది ఏంటో తెలుసా మనకిచ్చిందో తెలుసా దేవుడు మనకి తెచ్చిన మేలు ఏంటంటే అనే శక్తిని దేవుడు మనకిచ్చాడు ఈ పునరుద్ధాన బలాన్ని బట్టి మన జీవితంలో అనేకమైనటువంటి ఆనందాన్ని అనేక మేలును అనేక సంతోషాన్ని ప్రభు మన చేయబోతుందని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది ఎంతమంది ఈ సంతోషానికి అర్హులుగా నిలబడుతున్నారు లోకంలో సంతోషం గంట ఉంటుంది లేదా రోజు ఉంటుంది దానికోసం పరిగెడుతున్నారు జీవితం ఇచ్చేటటువంటి ఆనందాన్ని కాదనుకునేటువంటి వ్యక్తులుగా ఎందుకు కోల్పోతున్నాం మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం మరి సరి చేసుకుంటున్నామా దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుందా దేవుని ఒక నిన్న మాట్లాడుతున్నాను వినకపోతే కానీ నీ జీవితం అక్కడే ఉంటుంది అలాగా ఆగిపోతుంది ఆ ట్రాఫిక్లో పడిపోతుంది బయటికి రావాలన్నా అటు వెళ్ళే వాహనాల ఇటువల్ల వాహనం చూసి అక్కడ ఆగిపోతుంది దేవుని వాక్యానికి విని చోటిస్తుంటే కనుక నీ జీవితం అడిగి మీద జరగదాయని చెప్పేసి నువ్వు నమ్మితే కనుక ప్రభువు ఖచ్చితంగా నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నిలబెడతాడు నిలబెట్టేటువంటి వాడు పడిపోకుండా పట్టుకుంటాడని కూడా వాక్యం తెలియజేస్తుంది అక్కడ ప్రభువుని అంటారు కదా అక్కడ వచ్చి ఈయన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు ఈరోజు మనం అంటాం కదా ఏమని ఆత్మీయ తండ్రి దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటాం అవునా కదా చాలా మందికి తెలియని బాధం ఏంటంటే ఆయన తండ్రి అంటారా మరి మీ మీ కన్నత తండ్రి ఎవరంటుంటారు కన్నతండ్రి అంటే ఆయనే ఎందుకో తెలుసా ఇక్కడ మనుషులు మనము పిన్నమ్మను తయారు చేయడానికి తండ్రి అయినా ఒక పాత్రని కుమ్మరి ఒక పాత్రని తయారు చేయడానికి కారణాన్ని చూస్తుంటే కనుక ఎన్ని ఆలోచనలన్నీ లోపల పెట్టుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఎక్కడ వంకి పెట్టాలి ఎక్కడ రౌండ్ పెట్టాలి ఎక్కడ పలక పెట్టాలని ఆ పాత్ర చేయడానికి ఎంత ట్రై చేస్తాడో తెలుసా మీకు తెలుసా వీళ్ళు ఉంటారు చేసారా చేసారు కొనుగోలు చేసే ఉంటారు చేయలేదా వీళ్ళు పెద్దవారు చేసి ఉంటారు ఒక పాత్ర చేయడానికి సింపుల్గా మనం ఏమంటాం ఎంత ఇది ఐదు రూపాయల ఎందుకు రూపాయ రిబా అంటాం అంటే బేరవాడు కొనుక్కి మన దగ్గర సానుకూలం ఉంది కానీ తయారు చేసేవాడి దగ్గర ఎన్ని ఆలోచన ఉండాలి తెలుసా అది ఎలా తయారు చేస్తే అది మార్కెట్లోకి వెళ్తే విలువ వస్తుంది ఇది ఎంత అందంగా తయారు చేయాలని చెప్పేసి ఆ సారి మీద వేసిన మట్టిని అందంగా తీర్చిదిద్దే శక్తి సమర్థత కుమ్మరి వాణికి మాత్రమే ఉంటుంది ఇరి అంటాడు దేవుడు మీరు చదువుకుంటే కనుక పద్దెనిమిది అధ్యయంలో ఎందుకనంటే మనకు మనం తెలియట్లేదు బాధ రాగానే అయిపోయింది ఇంకా నన్ను అందరూ వదిలేశారు దేవుడు కూడా వదిలేశాడు ఇంకా ఆయనే వదిలేసినప్పుడు నేను ఏ పాటి వారిని నేను కూడా ఎటోకాటు వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు నేను వదిలేసాడా దేవుడు ఆయన వదిలేవాడా ఎప్పటి గురించి విడిచిపెట్టేవాడు కాదు నువ్వు వదిలేస్తావేమో నువ్వు మర్చిపోతావేమో గుర్తుపెట్టుకోండి దేవుడిని సన్నిధిలో నువ్వు బిడ్డు రాత్రి పగళ్ళు కనుక నువ్వు నిలబడి ఉంటే గనక ఎలాంటి భయంకరమైన సింగనైనా సరే దేవుడిని కళ్ళ ముందున సంతోషంగా నిలబెట్టేస్తాడు వారు చేసామా గంటల గంటల ధరపడి అక్కడ ఎక్కడ కూర్చుని అక్కడెక్కడ దేకేసి వాళ్ళకి వెళ్ళి టైం ఇచ్చేసి ఆ పీజిలి పీజిలు చెల్లించేసి వాళ్ళకి ఇచ్చామా కానీ టైం అంతా దేవుని సన్నిధిలో కూర్చోడం టైం ఇచ్చామా అక్కడ బైబిల్ చెప్తుంది కదా వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు ప్రభుని విశ్రాంతి దినాచారమును ఆచరించడం లేదు అంటే ఆయన ఆచరించడు ఎందుకంటే ఆయనే విశ్రాంతికి ప్రభు అయి ఉన్నాడు పునరుద్ధాన దినమై ఉన్నాడు ఆదివారం అంటే ఏదైనా మనకి పునరుద్ధానము ప్రభు మరలా మనకొరకు లేచిందేనామా కాబట్టి పాటిస్తున్నాం కాబట్టి ఆయన లేచాడు కాబట్టి పాటిస్తున్నాం లేకపోతే మనకి ఆదివారం లేదు మనకి మరొక రోజు వచ్చిండేదేమో ఆయన ఏ రోజు లేచాడో ఆ రోజు జీవమగలిద్ది ఈరోజు జీవమగలిగిన రోజు ఈరోజు ఆదివారం అంటే జీవమగల రోజు మనకి జీవము మన జీవితానికి మూలము మన జీవానికి మూలాల ఆ మూలాలను మనం కాదనుకుంటే కనుక ఎక్కడ నిలబడతా నువ్వు ఏం చేయగలవు నువ్వు ఏ మార్గానికి వెళ్ళగలవు ఆదివారం అంటే సింపుల్గా మనంటే కనుక ఫంక్షన్ పెళ్ళి అది ఇది అసలు బైబుల్ చెప్తుందని తెలుసా ఆదివారం అంటే నీ జీవానికి మూలం నీ చేతుల రా నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు మూలాన్ని పడగొట్టేసుకుంటున్నావు అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది విశ్రాంతి దినాచారం అనగా ఆ దినాల్లో ప్రభువులు ఉన్నటువంటి దినాలు చూస్తుంటే కనుక వాళ్ళందరూ కూడా ఆచరించేవారట ఏ ఒక్కరు తప్పు పోయారు కదట దేవుని సన్నిధికి వెళ్ళి ప్రశాంతంగా మన కాలాన్ని గనక వ్యవధి కాకుండా దేవునికి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే కనుక దేవా నీ సన్నిధిలో నేను ఉండగా నేను ఎందుకు గుడి చేసేవా అంటే కనుక నీకు సమాధానం వస్తుంది సమాధానంతో పాటు శక్తి వస్తుంది నీకు ఆ సమయాన్ని మనం కోల్పోతే కనుక నువ్వెంత ప్రార్థన చేసినప్పటికీ నీ దేవుడు అంటాడు కదా అమ్మా నువ్వు ఉన్నావు ఎవరు నువ్వు అరే రే ఎన్ని వా ఎన్నిసార్లు విన్నాం మనము ఎన్నిసార్లు విన్నాం మనము వెళ్ళిన వారు పది మంది అయితే కనుక వారు ఐదుగురే కదా వినవి మాటని అయినా కూడా మనకి ఏమి రావట్లేదు తెలియడం లేదు గుర్తుకొచ్చినప్పుడు చేతి ప్రభు అంటే వస్తుందా రాత్రి అంతా ఉన్నాను ప్రభు అని అన్నారు కదా వాళ్ళు రాత్రి అంతా నిద్ర లేకుండా కాచామయ్యా ఏదో నువ్వు వచ్చే ముందే ఏంటంట నువ్వు ఇలా వస్తావనగానే కళ్ళు పడిపోతున్నాయని రెప్పలో కుణికేసామయ్యా క్షమించి తీమన్నా తీసాడా ఏమేంటున్నాం మనం ప్రార్థించండి దినాలు రాబోతున్నాయి ఆల్రెడీ మన కళ్ళ ముందు ఉన్నాయి వాటిని జయించడానికి నువ్వు సమర్థుడి నువ్వు శక్తి మంత్రాలు ఎందుకో తెలుసా నీ దగ్గర ఏముందో తెలుసా నీకు తెలియట్లేదు నీ బలం ఏంటో నీకు తెలియట్లేదు అదే ఇక్కడ వచ్చింది ఏంటంటే చిక్కు నీ బలం నీకు అర్థం కావట్లేదు మా కోసం చేయండి మా కోసం చేయన్నామే కదా నీ బలం ఏంటో నీ ముందు పెట్టావు దాన్ని వాడుకుంటున్నావా నీవు నీ బలాన్ని వాడుకోడానికి ఇష్టపడు అప్పుడు నీ బలమే ఎటువంటిదో దేవుణ్ణి ఏ విధంగా నడిపించగలడో ఆయన చేసే క్రియ నీ కళ్ళ ముందు ఎలా ఉంటుందో చూడగలవని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక వాళ్ళు అంటారు కదా ఇస్రాంతినాన్ని మీరుతున్నాడు తన సొంత తండ్రిని దేవుని చెప్పుకుంటున్నాడు దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు చూసారా బైబిల్ చెప్పేస్తున్నాయి కదా ఏమని దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలోనే ఉన్నారు మరి ఎక్కడున్నా నువ్వు బాధలోనే ఉండిపోయావు అవునా ఉండద్దు బాధలో బాధ వచ్చింది అంటే దేవుడు నిన్ను మేలు చేస్తున్నాడు పైకి పైకెక్కిస్తున్నాడు నేను స్థిరపరుస్తున్నాడు దేవుడు బాధ వచ్చిందని చెప్పి కుములుపోవద్దు ఎందుకంటే బాధలో ఉన్నటువంటి వారి అనేకమంది బైబిల్ చూస్తుంటే కనుక వాక్యాన్ని వింటున్నట్టు నీ జీవితంలో ఈ వాక్యం గుర్తు రావాలి బాధ రాగానే గుర్తు గుర్తొచ్చింది తెలుసా నన్ను దేవుడు చూసుకున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అవునా కదా యహోవాయే చూసుకొని నేను అవునా ఏం చేస్తాడట యహోవాయో చూసుకున్నాను బాధ వచ్చింది అవునా అబ్రహాంకి బాధ వచ్చింది ఏ బాధ వచ్చింది అబ్రహాం తెలుసా తన కన్న కొడుకుని చంపేసే పరిస్థితి వచ్చింది కత్తి పట్టుకుని కత్తి ఎత్తి పొడిచే సందర్భం వచ్చింది అలా పడుకున్నటువంటి ఇసాకు మీద కత్తి వేసి పొడిచిపోయే సమయం వచ్చింది ఆయన కూడా ఎత్తేసాడు కానీ లోపడేముంది లోపడేమో తెలుసా అబురామకి బాధ లేదు ఏమో తెలుసా ఏహో వాయే చూసుకుంటాడు మరి చూసుకున్నాడు లేదా ఆ కొండ పైన నీవు నేనైనా పొట్టలు తీసుకెళ్ళామా తీసుకెళ్ళామా కొండ మీద పొట్టలు ఉంటుందా కొండ కింద సందుల్లో మేస్తది కానీ కొండ మీదకి ఎక్కడికి వెళ్తుంది అవునా ఏమైనా కొండ ఏమైనా చిన్న కొండ ఏమన్నా పెద్ద కొండ ఆ కొండ అంతా ఎక్కలకి ఎక్కలేక ఎక్కలే ఎక్కి అక్కడ బలిపేటం కట్టాడు అవునా అక్కడ ఉంది ఇంటది ఇప్పుడు చూడండి మీరు ఏదన్నా పోగొట్టుకుంటే కనుక దాన్ని పెడతారా మీ చివరినన్నా పోబడిపోంది అనుకో ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు మీరు తింటాం మానేసి అక్కడ అక్కడక్కడ మొత్తం వచ్చిందార ఎదుకొస్తారు ఇక్కడ అక్కడ తిరిగితేనే ఉంటేది అక్కడ అవునే కదా మరి పొట్టేలు తప్పిపోతే గొర్రెలు కాపరు ఊరుకుంటాడా మందలో పొట్టలు అనుకో ఊరుకుంటాడా ఒక విషయం తెలుసా దేవుని మందిరాని మనమైనా తప్పు కానీ మందలో ఉన్న పొట్టేలు పని తప్పిపోదు ఒకవేళ తప్పుపోయినా కానీ ఆ మందలో ఉన్నది వెనక్కి తిరిగి ఏకేత్తది ఏమని ఎప్పుడైనా విన్నారా విన్నారు ఎప్పుడన్నా అది పిలుస్తుంది ఏ వెళ్ళిపోతున్నావు రా నీకక్కడ ఏంటి దాని బాస అది ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు నువ్వు రా నీ శ్రమట్టుకుర్రా నీ కష్టం పట్టుకున్నరా నీ కన్నీరు పట్టుకుర్రా నేను బాగు ప్రభు పిలుస్తున్నాక సరే మనం అక్కడక్కడా పెడతాం తప్ప దేవుని దగ్గర పెట్టే అవకాశం మన దగ్గర ఉండడం లేదు దేవుని దేవుడు చెప్పుకోవాలి మన సంగతులు నీ బాధ దేవుని చెప్పుకుంటేనే నెమ్మది వస్తుంది నీకు అంతేగాని నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ వేసుకున్నా కారేసుకున్నా ఒళ్ళకేసుకున్నా సరే ఏ సమాధానం రాదని చెప్పేసి దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే కనుక అక్కడ ప్రభు చెప్తున్న దేవుణ్ణితో సమానునిగా చేసుకునేను కనుక హిందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి ఎందుకు వచ్చింది కష్టం తెలుసా నీకు అర్థమైందా వాక్యాన్ని వింటే అర్థమవుద్ది ఎందుకు వచ్చింది నీ కష్టం తెలుసా అక్కడ వాక్యం చెప్తుంది నేను ప్రార్థనా పొర్రాలునే అన్నావు కదా అన్నావా లేదా అన్నావా లేదా అందుకు వచ్చింది ఇక్కడ అంటే అర్థమేంటి నువ్వు ప్రార్థనా పొర్రాలు అయితే నీ బలాన్ని ఎక్కడ చూపించాలి శ్రమలో చూపించు కష్టం వచ్చినప్పుడు నిలబడి చూపించు బలహీనత పడిపోతున్నప్పుడు దేవుని బలాన్ని పంపించమని అడుగు ప్రవక్త ఏంటంటే మీగా ప్రవక్త ఏమంటే తెలుసా ఐదో వచ్చి రెండో వచ్చి నాలుగో వచ్చిన ఉంటుంది నేను నిలబడ్డాను ఆయన నన్ను బలపరుచాడు అది ప్రభుని మాట నేను నిల ఆయన నిలబడ్డాను కాబట్టి నేను పడిపోకుండా పట్టుకోబడ్డాను నువ్వు నిలబడ్డావా దేవుని దగ్గర నిలబడండి శ్రమ నీకైనా నాకైనా ఎవరికి లీవేంటి ఇక్కడ చెప్పండి చేయత్తండి నాకు శ్రమ లేదన్న చేయతండి ఇక్కడ ఎక్కడ ప్రపంచం ఎవరు చేయతలేరు ఎందుకంటే అందరికీ నిండుగా ఉన్నాయి ఒకటా రెండా ముక్కు దాకా వచ్చి ఉన్నాయి బుడుక్కుమన్నామంటే అంటే కనుక ఊపిరాకపోతే అంత శ్రమలు ఉన్నాయి మన దగ్గర లేవా ఉన్నాయి శ్రమ లేనివారు ఎవరు లేరు కానీ ఒక విషయం గమనించు జయించేటటువంటి వారిలో నీవు ఉన్నావా ఉండు దేవునికి సహాయము చేస్తున్నాడో ఆయన లేపడానికి సమర్థుడు నువ్వు నమ్మికతో కలిగి నిలబడి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఎంత శ్రమ అయితే కలిగి ఉన్నావో దానికి రెట్టింపు సంతోషాన్ని పొందే వరకు నేను దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదో ఈరోజు గమనించండి మన ఏదైనా శమలో ఉంటే కనుక మన వరే ఏమంటే కనుక అయ్యి బాబోయ్ వీడితో మాట్లాడితే మనల్ని ఏమైనా తిరగడు తిరిగిన చెప్పేసి రే ఇప్పుడు వస్తానే అని చెప్పేసి పక్క వెళ్ళిపోతాడు లేదు అంటే కనుక ఎక్కడ జారిపోతాడు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఇటు చుట్టే తిరుగుతూ ఉంటాడు తోగట్టుకుని గుర్తుపెట్టుకోండి దేవుడు అట్టి పరిస్థితుల్లో ఉండి ఖచ్చితంగా విడిపించగలడు ఆయన సంబంధం ఏం తెలుసుకుంటున్నాం మన దేవుడి దగ్గరికి వచ్చి యశుక్రీస్తుని వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారట దేవునితో సహా సమానునిగా చేసుకున్నాడు కనుక ఎక్ ఎక్కువగా ఎంతంట ఎక్కువ చంపటం వేరు ఎక్కువగా చంపటం వేరు ఇదేంటి ఇదేం ప్రశ్న చంపట వేరు అర్థం ఏంటి శ్రమలు పెట్టి నిందలు వేసి బాధించి గాయపరిచి వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో కూడా తీసుకెళ్ళి రకరకాల మాటలు శోధించి చంపాలని యోధులు ట్రై చేస్తున్నారు అయినా ప్రభు కదా నేను విశ్రాంతి దినాన్ని కూడా ప్రభువుని నేను పాటించడానికి రాలేదు మిమ్మల్ని పొందింప చేయడానికి వచ్చాను దేంట్లో ఆశీర్వాదములో ఆనందములో సంతోషములో మీ దుఃఖాన్ని దూరం చేసి మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి వచ్చానని ప్రభు చెప్తున్నాడు ఆయన మాట్లాడక ఎవరికి అర్థం కాలే ఇప్పుడు ఈ మాటలు అర్థమవుతున్నాయా మనకి ఆయన బైబిల్ గ్రంథం తెలుగులోనే కదా ఉంటా మనకి అవునా మరి తెలుగులో ఉన్న గ్రంథాన్ని నీకు అర్థం కాలేదంటే కనుక ఈ మాట ఎలాగర్థం అవుతాయి అర్థం కాకపోతే నీ జీవితంలో సంతోషం చూసేటట్టు సమయము కొంచెం ఆలస్యం అయిపోతుంది ఆలస్యంలో నీ మనసు వేదం చెందుతుంది నీ మనసు వేదానికి గురైపోతే కనుక నీ బ్రతుకును వికారవంతమైన సంఘటనలో నడిపే చేస్తాం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా వినండి ఎందుకు వినంటే కనుక ప్రభు జీవితం మాట ఎందుకు మూడు విషయాలు మనం తెలియాలి ఇక్కడ ఎందుకంటే ఒకటి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు అని అక్కడ వాళ్ళు అంటున్నారు రెండు దేవుడు నా తండ్రి అని చెబుతున్నాడు మూడవదిగా దేవుడు నేను కలిసి ఉన్నాం అంటున్నాడు ఇవన్నీ మన మాటలే ఎందుకనంటే విశ్రాంతి దినం జీవము కలిగిన దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము ఈ దినాన్ని దేవుడు దేవుని మందిరంలో అనేకమైన పలాలు ఉంచాడు చూడండి పళ్ళ తోటలకు వెళ్ళారు అనుకో మీరు ఆ ప్రతి చెట్టుని కూడా పండుపోని పళ్ళు ఉన్నాయనుకో ఏ పండు కోసుకోవాలో మీకు అర్థం కాదు ఏం తినాలి తెలియక ఏ పండు తింటారో తెలుసా రుచిగా ఉన్న పండు తినలేరు ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళదు మీ కన్ను అలా చేసిన పడలే వాళ్ళు అవాదం నేను చేశారు ఏదైనా తోటలో రకరకాల పళ్ళు పెట్టి మీకు నచ్చిన పని తినండ్రంటే కనుక ఏ పండు తిన్నారు వీళ్ళు దేవుడు చెప్ తినొద్దన్న పండు తిన్నారు అలాగే మనం ఆ తోటలోకి వెళ్తే కనుక పళ్ళు బాగా కనపడుతున్నాయి కనుక ఆ తినాలా ఇది కొయ్యాలని చెప్పి చూచి చూచి చూసి పిచ్చికాయ కోసుకుంటాం మనం తినదన్న కాచి ఇన్ని కాయలు ఉండగా రుచిలేంకాయ తిన్నాయండి మనం అవునా రుచి లేని తీసుకుంటాం కాబట్టి పిచ్చి పట్టిన భయపడి కదా మీరు పిచ్చి ద్రాక్ష పళ్ళు పాస్తున్నారా అని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి మన జీవితం చూస్తుంటే కనుక ఇలాగే చూస్తుంటే దేవుని ఒక వాక్యంలో దేవుని సన్నిధిలో అనేక ఇది తోట దేవుడు వేసినా దేవుని సన్నిధి అంటే తోట ఈ తోటలోకి వచ్చి ఎవరేం పండు కోసుకుంటున్నారో మీకు అర్థం కావాలి కనిపించే తోటలోకి వెళ్దామంటే కనుక ఏ పగల తేజం ఉంటాడో చీకటిని వెళ్దాం అంటాం మనం చీకటి నిళ్ళి కాయలు కోసుకుంటాం పచ్చికాయలు తెచ్చుకుంటాం ఇదే ముగ్గినికాయ అని కంగారెక్కువ్ కదా మరి కానీ దేవుడు అంటే ఇక్కడ వెలుగుండ రండి ఉదయాన్నే రండి ఆదివారం ఉదయాన్నే రండి ఇక్కడ తోట ఉంది తోటలో పళ్ళు ఉన్నాయి మీరు పలించండి కోసుకుని వెళ్ళండి హ్యాపీగా సంతోషంగా జీవించమని చెప్పి దేవుడు చెప్తుంటే ఎంతమంది వస్తున్నారు దేవుని సందర్లోనికి దేవుని తోట నేను తోట వేశాను నా తోటలో మొక్కలు మీరే ఆ మొక్కలుగా ఫలించేటటువంటి పళ్ళు మీకు ఇస్తానని చెప్పి ప్రభువు చెప్తుంటే ఎంతమంది వింటున్నారు అర్థం కావడం లేదు అందుకని చూస్తుంటే కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి విస్తరా మొదటిగా చూస్తే కనుక దేవుడు ఏర్పాటు దినాన్ని మనం ఇస్తే కనుక మన కష్టాలు ఎక్కువైపోతాయి రెండవదిగా తండ్రి అంటే యజమాని నీకు తోడున్నవాడు నీ అవసరాన్ని తీర్చేవాడు నువ్వు కన్నీరు పెట్టకుండగా నువ్వు అడిగినవన్నీ ఇచ్చేవాడు నీకు బాధ రాకుండగా బాధ్యత నెరవేర్చేవాడు నువ్వు దుఃఖంలోనికి వెళ్ళిపోకుండగా నీ మార్గాన్ని స్థిరపరిచేవాడు ఒకవేళ నువ్వు చేసే పని ఆనందాన్ని క కలిగించుకుండగా అత్యాసక్తితో పడిపోతుంటే కనుక అది ఎలా చేయొద్దామని చెప్పేటటువంటి తండ్రి నీకున్నాడో ఆయన మాట వినడానికి వస్తున్నావా ఆయన మాట విని జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడుతున్నావా అలాంటి సిద్ధపడి నీ దగ్గర ఉన్నదా జాగ్రత్త కలిగి ఉన్నావు ఈరోజు ఎందుకు వచ్చింది పరిస్థితి ఒకవేళ దేవుడు నేను కోరుకుంటే గనుక నీకు భారం ఎక్కువైపోతే గనుక ఖచ్చితంగా దేవుడు దానికి రెట్టింపు సంతోషం ఇచ్చేస్తాడో ఆయన ఉంచుకోడు ఆయన రెండు రెట్టింపు చేస్తా రెండు వందలు చేస్తాడు ఆయన నువ్వు కొంచెం బాధపడతావు బైబిల్ చెప్తే కొరిని పత్రికలు పవలేమంట తెలుసా మీరు సహించలేనంత భారము మీకు దేవుడు పెట్టలేదు సుమా మీరు సహించగలిగినంతే మీ దగ్గరికి వచ్చిన కష్టమో మీరు సహించగలరు అని పెట్టాడు తప్ప అంతకు మించి భారం అయితే మీకు పెట్టలేదు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు చేసుకున్న భారము నువ్వు మోసుకున్నటువంటి వేదన నువ్వు పడేటటువంటి నింద నువ్వు దేవునికి దూరంగా ఉంటే వచ్చింది కానీ దేవుని దగ్గరగా ఉంటే వచ్చింది కాదు ఇది దేవుని దగ్గరగా ఉండు దేవుని వాక్యాన్ని జ్ఞానించు నీ హృదయానికి కాపల కావలాగా ఉంటుంది నీ శరీర రక్షణగా ఉంటుంది నీ కుటుంబానికి ఆధారంగా ఉంటుంది నీ మార్గానికి తోడు ఉంటుంది ధైర్యపరచడానికి తండ్రి వలే ఉంటుంది ఇకపోతే మూడోదిగా సమానత్వము ఈరోజు మనం కష్టపడుతుంటే కనుక దేవునితో పాలువార్యమై ఉన్నాం దేవుని ప్రజలతో ఏకీబంచి ఉన్నాం ఆయన ప్రజలను ఎన్ని విధాలుగా శ్రమ పెట్టారో తెలుసా రంపములతో కోయపడ్డారండి మీరు గమనించాలి మనకు వచ్చిన శ్రమ మా వంటే ఒక పూట ఉంటుంది లేదా రోజు ఉంటుంది తన ప్రజలటువంటి వారికి కష్టమైన తెలుసా రంపములతో కోయిపడ్డారు బ్రతికుండగానే మీరు గుర్తుపెట్టుకొని అసలు ఒకసారి ఊహించండి బ్రతికుండగానే ఒంటి మీద రంపం పెట్టు కోస్తే ఎలా ఉంటుంది ఏ చెక్క మాన అయితే తెగుద్ది మనిషి కదా మనిషి మీద రంపం పెట్టి కోస్తూ ఉంటే బాధ ఎలా ఉంటుంది అంత బాధ పెట్టినా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రభువా నామణకే మహిమ కలుగునుగాక వాళ్ళ చరిత్ర బైబిల్లో ఉంది కాబట్టి దేవుని కృపను బట్టి ఈరోజు దూషించబడుతున్నావా భయపడద్దు నీకు మంచి దినాలను దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన ముందే సిద్ధం చేసాడు తమ్మా మీకు ముందు చెప్పాను ఒక పాత్ర చేయని వ్యక్తి ఈరోజు ఒక పాత్ర చేయాలి అది ఎలా ఉండాలి అంటే అందరూ మెచ్చేదిగా ఉండాలి గంట ఆలస్యమైనా పర్వాలేదు రోజు లేట్ అయినా పర్వాలేదు ఇది ఎండలో పెడితే కొంత సమయమును వెచ్చించినా పర్వాలేదు దీని రూపాన్ని చూడగానే అనేకులు బాగుందని చెప్పాలని ఆ పాత్ర చేసే కుమ్మరి ఎలాగైతే ఆలస్యం చేస్తాడో దేవుడు కూడా నీకు నాకు అదే సమయనిస్తున్నాడు ఇస్తున్నాడు ఎందుకంటే నిన్ను పది మంది మెచ్చుకోవాలంటే మెచ్చుకున్న వారిలోనే నీ కొన్ని గుచ్చుకునే సగటు జరగాలి యేసుక్రీస్తు ఎంతమంది దూషించారు తెలుసా అక్కడ అక్కడ చూస్తే కనుక ఎక్కువగానంట చూడండి అక్కడ వాక్యం చెప్తుంది మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేయటమే వాళ్ళలా ఉంది ఎవరిని సాధించారు వాళ్ళు ఆయన అప్పగించుకోకపోతే ఎవరు పట్టుకునేవారా ప్రయత్నాలు చేశారు కానీ దొరికాడు ఆయన ఎందుకని గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు మీరు దొరకరో కానీ మీరు కుమ్ములు పోతే దొరికేస్తారు ధైర్యంగా ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆధారపడితే దేవుడు మిమ్మల్ని శ్రమలో ఉంచేవాడు కాదు ప్రతిదానికి సైమ్ ఉంటుందట ప్రసంగం ఏమన్నాడు ప్రసంగం ఏమన్నాడు తెలుసా తొందరపడొద్దు ప్రతిదానికి టైం ఉంది మీరు టయాన్ని ఫాలో అవ్వండి కానీ ఇక్కడ మనం ఫాలో ఏంటి ప్రార్థన ఫాలో అవ్వాలి నువ్వు ఫాలో అయ్యావా ప్రార్థన చేస్తావు పక్కకి వెళ్ళి వేరే వేరే చేస్తాం అవునా మరి వేరేది చేస్తే ఎట్లా ప్రార్థన చేసి నీవు ప్రార్థన ఆధారపడు ఆ ప్రార్థన ఏం చేస్తుందో నిలబడు చేసిన దాకా ఓపిక పట్టు ఒకవేళ ప్రార్థన చేసి నీ జీవితంలో అనేక వచ్చి మీద పడిపోయిరా అయినా ప్రార్థన చేయి విడిపించుకోలే సందర్భంలో ఉన్నావా అయినా ప్రార్థన చేయి అడ్డం లేదా అయినా ప్రార్థన చేయి ఎందుకో తెలుసా నీ దగ్గర ఉన్న ఆయుధమే అది ఆయుధం పదునుగా ఉంటేనే శత్రు భయపడతాడు నీ దగ్గర ఆయుధంలో పదును లేదనుకో ఆడ ఆయుధం దేవకర్లే కట్టట్టుకొచ్చి కొట్టి వెళ్ళిపోతాడు అవునా అంతే మరి ఎందుకంటే నీ దగ్గర ఏమి లేదు కత్తికి లేదు నీ కత్తికి పొదులు లేనప్పుడు నువ్వు వేసిన తెగదు కాబట్టి ఆడి కట్టి తెచ్చి నీ దగ్గర ఆయుధం కొట్టి నీ నెత్తి మీద మొట్టి నిన్ను కింద పడగొట్టి వెళ్ళిపోతాడు జరిగేది ఇదే కాబట్టి మీ జీవితాల్లో జరిగే మేలను మీరు చూడాలి అంటే ప్రార్థన మీరు జగత్తగా చేయాలి చేస్తున్నామా ప్రార్థన ఆధారపడుతున్నామా విసుక ప్రార్థించాలి ఇద్దరు వెళ్ళారట చాలాసార్లు విన్న వాక్యం అవునా ప్రార్థన చేశారట ఒకడు ఎలా ప్రార్థన చేశాడు ప్రభువా నేను ఈ సుంకరిలాగ ఉంటారు లేదయ్యా అంటే గర్వం ఏమొచ్చిందరికి గర్వం నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోతుంది ఏం జరిగిపోయింది ఏం జరిగిపోయింది నువ్వు ప్రార్థన చేస్తే ప్రపంచం తిరగబడక్కర్లే నేను బ్రతుకు మారితే చాలు నీ గుణం మారితే చాలు నీ మార్గంలో నువ్వు వెళ్ళే చోటకి స్థిరత్వాన్ని కలిగి ఉంటే చాలు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నేను నమ్మితే చాలు అది నీ ప్రార్థన ప్రపంచాన్ని తిరగబెట్టే ప్రార్థన మనకొద్దు మనకున్నటువంటి వారితో మన సఖ్యత ఆనందంగా ఉండే ప్రార్థన మనకు అవసరమై ఉన్నది నేను ప్రార్థన అనుకో ఏం జరిగిపోతుందో తెలుసా ఏం జరిగిపోద్ది ఏం జరిగిపోద్ది ఓహో మన ఇంట్లో ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అంతేనా నీవు ప్రార్థన చేస్తే నీ బ్రతుకు బాగుపడాలి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి దేవుని మందిరాన్ని దూరంగా ఉన్న వారికి శ్రమలు విస్తరిస్తాయి వాటిని తప్పించుకునేటటువంటి వారు లేరు రెండవదిగా దేవుడు నా కణ తండ్రి అని చెప్పేటటువంటి వారికి శోధనలు వస్తాయి ఎందుకంటే ఆ తండ్రితో నీకున్న అనుబంధం ఎటువంటితో తెలియజేయడానికి మూడవదిగా దేవుడితో సమానునిగా ఉన్నాను అని చెప్పుకునేటువంటి వారికి ఇంక ఊపిరి రాడకుండా ఒకదాని మీద ఒకటి వతనే ఉంటాయి ఎందుకో తెలుసా నీ సహవాసము ఎంతవరకు స్థిరంగా ఉందో చూడడానికి ఇవి తెలుసుకుని మలుసుకుంటే కనుక నీ బ్రతుకు దేవుడు చేసే మేలు ఆశ్చర్యకరంగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి నువ్వు అనుకుంటున్నావు కానీ అదే తప్పు నువ్వు అనుకున్నది పక్కన పెట్టి దేవుడు అనుకున్న దానికి చూపిస్తావా అనుకున్నాడు దేవుడు ఏమో తెలుసా నేను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఏమనుకున్నా తెలుసా నా బిడ్డలను నేను ఔన్నత్యం కలిగించేటటువంటి స్థానం నిలబెడితే నాకు ఘనత దేవుని ఘనత వచ్చే పనులు చేస్తున్నామా సిగ్గుచేటు కదా మనం చేసే పనులు మనం చేసే సిగ్జేట్ కదా ఏం ఏం చేస్తున్నాం మనము ఉన్నామా తిన్నామా తెల్లారిందా ఏంటి అంతేనా అయిపోయింది ఈ సంవత్సరం వదిలిపెట్టాను కానీ వచ్చేసా వదిలితానా ఏం చేస్తావు ఏం చేస్తాం ఈ సంవత్సరం సాధించలేదు కానీ ఇది లోకంలో సామత ఉండదు ఏమని నెత్తి మీద తుండి లేదు కానీ భూమిని తల కిందిగా విరిసేది ఈ సంవత్సరం పోయింది చూడండి వచ్చే సంవత్సరం ఏం చూస్తాం ఈ సంవత్సరం వచ్చిన నిందలు సరిపోలేదా వచ్చే సంవత్సరం కొత్త నిందలు రావాలేటి నువ్వు నిందలో ఉంటానే కాదు ప్రభువుని పిలిచింది నిందలను జయించి నిలబడ్డానికి దేవుడు పిలిచాడు నిన్ను నీ మీదకి ఎన్ని నిందలు అయితే వచ్చాయో ఆ నిందలన్నీ కూడా సంతోషంగా మార్చుకుని బ్రతుకుతావని దేవుడు పిలిచాడు నిన్ను అందుకు దేవుడు పిలిచాడు ఆ పిలుపుకి అర్థం ఉంది ఆ అర్థంలో నువ్వు నిలబడి ఉన్నావా నిలబడు అక్కడ యేసు ప్రభువుని వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు గమనించండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా మరి దొరకకుండా ఉండేది ఒకటే ఏంటిది ఏం చేస్తే దొరకం మనం ఓ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే దొరకం అవునా ఎక్కడికి వెళ్ళగాలో దూరంగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలే ఒక్క ప్రార్థన చేస్తే తప్ప అందుకే మోసే అంటాడు మహోన్నతిని చాటికి మనము వెళ్ళాలి అక్కడ సర్వశక్తిమంతుడు మనల్ని కాపాడుతాడో రెండు విషయాలు చూస్తే కనుక మహిములో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తే ఎక్కడ అదే అండి సన్నిధి దేవుని సన్నిధిని మనం అనుభవించాలి ఆయన సన్నిధి తోట వలె ఉంటుంది ఏదోనో తోట వలే చేసినటువంటి పరిస్థితిని ఆదాము దొంగిలించి అవ ఆదాములు విలువేయబడ్డారు ఈరోజు ప్రపంచంలో చాలామంది విలువే పడుతున్నారు దేవుని మందిరానికి వెళ్ళి కూడా దేవుని మందిరం ప్రసన్నతను పొందలేక ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు ప్రమాదం తెచ్చుకున్నారు ఆయన చెప్పిన మాటని చేసినంతసేపు కూడా వాళ్ళకి ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు రాత్రి అయిందో ఎప్పుడు ఆనందందో ఎప్పుడు హ్యాపీ ఉందో ఏ ఎలా ఉన్నారో తెలియకుండా కడుపుకి ఆకలేస్తుందా లేకపోతే విలువ తెలిసా లేకుండా ఏ బాధ లేకుండా బతికేశారు ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిని దొంగిలించి చెట్టు చాటుకు వెళ్ళి దాకున్నారో తోటలో నుండి వెలివేయబడ్డారో ఈరోజు దేవుని మందిరం దొంగిలించే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఆనందములో నుండి వారు కష్టాన్ని వెతుక్కుంటున్నారో సంతోషాన్ని విడిచిపెట్టేసి శ్రమను పట్టుకుంటున్నారు ఎందుకనంటే దేవుని దగ్గర ఆయన సహవాసములో తండ్రిగా చెప్పుకుంటూ ఆయనతో మన నివాసం ఉంటే మనకి ఏ ఎక్కువ రాదు మొదట్లో నీ చేతిలో ఎంత విస్తారమైన సంపద ఉందో ఈరోజు నీ చెయ్య ఎంతమందికి ఇవ్వడానికి సిద్ధపడిందో గుర్తుపెట్టుకున్నావా దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎలాంటిదో నువ్వు తెలిసి తెలుసుకునేవారిగా ఉంటే ఆ సన్నిధి నిన్ను ప్రశాంతమైన వాతావరణం నడిపిస్తుంది అట్టి సన్నిధిని కావాలా ఆ సన్నిధి నువ్వు పొందుతున్నావా ఆ సందిలో నిలబడి ఉన్నావా అనేది చూస్తే కనుక ఆయన సమాధాన ఆయన ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారట నీ మీద ఎన్ని ప్రయత్నాలు చేసిన వర్ధల్లో వైపులు చెప్పేస్తుంది కదా ఎస్ఐ ప్రవక్తి కదా యాభై నాలుగు పదిహేడు అనుకుంటా నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధమును మరి ఏం చేస్తున్నాం మనం నడిచి వెళ్తుంటే చీపురు పొల గుచ్చుకుంటేనే మనం కాలు నడలా పోతున్నాం మనం చీపురు పొల పడగొట్టేస్తుంది మనల్ని వ్యతిరేకంగా ఆయుధాలు పక్కన పెట్టండి తుడుతూ తుడుతూ ఉన్నాం ఆ కట్ ఆ చీపురు కట్టల పొల గుచ్చుకునే మనం నడ నడవలేని పరిస్థితి ఎందుకో తెలుసా వ్యతిరేకముగా ఏ ఆయుధము వరద అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకముగా ఎవరైతే నీకు వ్యతిరేకలో వారి దగ్గర నిర్భయంగా జీవించాలంటే దేవుని వాక్యము ఆయన నామల విశ్వాసము ప్రార్థన వీటిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి కాపాడుకుంటున్నావా దేవుని వాక్యము అంటే ఆయన పరిశుద్ధమైన సన్నిధిని నువ్వు నిలవాలి ప్రార్థన అంటే తండ్రితో ఎలా పడి మాట్లాడాలి దేవుని యొక్క సహనములు మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తే దేవుడు మనల్ని ఏ కొద్దు లేకుండా పోషించగలడు ఆయన సమర్థుడు శక్తిమంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువే చూసుకుంటాడు కన్న కొడుకుని చంపేమని చెప్పినా అబ్రహామ సంతోషంగా ఒప్పుకునేందుకు తెలుసా ఇచ్చినవాడు చంపేస్తాడా ఈరోజు ఏమనుకుంటున్నాం మనం నీకు పలిసిన వాడు వదిలేస్తాడా బ్రతకమని చెప్పినటువంటి వాడు భయపెడతాడా పది మంది రెండు చెప్పినటువంటి పది మంది మీదతోనే నీకు నిందలు వేయడానికి ఇష్టపడతాడా లేదు కదా కానీ నీకు నీవుకి ఆలోచన చేస్తున్నావు అందుకే ఒంటరి అయిపోతున్నావు దేవుడితో సహకరించి అబ్రహం అన్నాడు కదా ఇష్టాకర్ కదా నాయనా తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు తొందరపడక ఆయన మన వెళ్ళి మంచి పనికి అబ్రహేం చెప్పాడు మనం వెళ్ళేది మంచి పనికి కానీ అబ్రహం తెలుసు వెళ్ళే పని ఏంటి తన సొంత కొడుకుని చంపే పని చేతులు అరా కొడుకుని చంపే పని కానీ అబ్రహం తెలుసు నా దేవుడు అలా చేసేవాడు కాదు అబ్రహము తన కుమారుని మృతులలో తిరిగి పొందెను అనే వాక్యం చదువుతున్నాం మనం అక్కడ ఆ బలిపేట వేసిన తర్వాత అబ్రహాము కొడుకుని అత్తుకుని స్థుతించేట దేవుణ్ణి దేవా నీవు చేసిన కార్యము నా పట్ల ఎంతో అమూల్యమైనది మరి నీ పట్ల చేయడా నేను విడిపించడా చేతకని వాడా చేయలేనివాడా ఎలాంటి వాడైనా నేను చేసుకుంటానో అనుకుంటే కనుక నేను కాదండు చేసుకు ముందు ఆయన చేయడు నేను చేయలేను ప్రభువా అంటే కనుక ఆయన ఏదైనా చేయగలడు ఆ చేసిన దాంట్లో నిన్ను నిలబెట్టగలడు అది ఆయన పవర్ ఆయన పవర్ ఉపయోగించుకుండగా మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాను అందుకే కష్టాలపలైపోతున్నాం దేవుడు ఆధారపడండి దేవుడే చూసుకుంటాడు అబ్రహం అన్నమాట ఇహో ఏంటట ఇహోవా ఏరే అంటే ఏంటి దేవుడే చూసుకుంటాడు కట్టెలు పట్టుకెళ్ళటం వరకే మన పని కట్టెల మీద పొట్టీలను పెట్టే పని ఎవరిదే దేవుని పని చాలామంది ఈరోజు పొయ్యి మీద పెట్టడానికి ఏమున్నాయో ఏమున్నది ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటారు పెట్టి చూడు ఆ సమయం అనిపించి చూడు వస్తుంది అక్కడ కార్యం జరుగుద్ది అక్కడ నువ్వు నమ్మికతో చేస్తే అక్కడ మోసపరిచేవాడు కాదయినా సిగ్గుపరిచేవాడు అంతకన్నా కాదు కార్యం చేస్తాడు చాలామంది ఈరోజు యవనస్తులు ఉన్నటువంటి బిడ్డలకి సంబంధాలకు వదట్లేదు చెప్పేసేటటువంటి చాలామంది కనబడుతున్నారు వీళ్ళు ప్రార్థన చేయరు ఎవరు వస్తారు ఇంటికి ఎక్కడికి వెళ్దామా ఎవరిని అడుగుదామా అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ వస్తారేమో ఆ సంఘానికి వెళ్తే ఎవరు వస్తారు వస్తారేమో అని ఇలా తిరగడంలోనే కాలం గడిపేస్తారు వీళ్ళు ఒకవేళ నమ్మకంతో ప్రార్థన చేస్తే కనుక ప్రభు ఆధారపడి నిలబడితే కనుక నలభై సంవత్సరాలు వచ్చిన ముప్పై ఎనిమిది సంవత్సరాలకు వెళ్ళేటప్పుడు అమ్మాయి అక్కడ సిద్ధం చేసి ఉంచుతాడు ఆయన ఒకవేళ అక్కడ అబ్బాయి కనుక అమ్మాయిని సిద్ధం చేయకుండా అమ్మాయికి ఒక నలభై వచ్చిన నలభై రెండు సంవత్సరాలుగా నా అబ్బాయిని సిద్ధం చేస్తాడు ఆయన అన్ని సిద్ధం చేసి పెడతాడు ఆయన ఎందులో డౌటే లేదు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతములను మనమే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన దాని తర్వాత వచ్చే పరిమాణాన్ని మనం అనిపిస్తాం అయ్యో వెళ్ళిపోవాలి అయ్యో చేసేది ఇది దేవుని చిత్తమా దేవుని తలంప దేవుని సంకల్పమా ఇది ఏంటి అనే సందర్భం జరిగి వెళ్ళడం అనేసి ఇష్టానుసారంగా అయినటువంటి వారు పరి కష్టాలు ప్రపంచంలో ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ఇంకా చూస్తాం ఎందుకో తెలుసా వాక్యం ఏమని తెలుసా ఈ మూడు విషయాలు కూడా పట్టించుకోవటం లేదు దేవుని ఆధారపడటం లేదు ఈడు మించిపోయింది ఈడు మించిపోయింది తొందరపడి వెళ్తుంటే పనికిరాని రాని పరిస్థితి ఎదురుతున్నాయి పనికిరాని వాళ్ళతో సాంగత్యం మొదలవుతుంది ఈ పనికిరాని రాని వాళ్ళతో ప్రశాంతత కోల్పోయే పరిచి వస్తుంది ఏడు మించిపోయినా నీ సమయాన్ని దేవునికి చూడు సంవత్సరాలు పెరిగిపోతున్నాయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకన్నా పెద్దవారిని దేవుడు సిద్ధం చేసే ఉంచుతాడు ఆయన సమర్థుడు అట్లాంటి దేవుడితో ఉండి ఇంకా చేత కాదు ఇంకా చేయలేము ఇంకా లేదు నడవలేము మన బలాన్ని మనం ఉపయోగిస్తే దేవుని బలం ఏమంటే తెలుసా నీకు బలం ఉంది కదమ్మా వెళ్ళు నీ బలాన్ని ఉపయోగించుకో చూద్దాం అంటాడు దేవుడు ఆ బలం ఎప్పుడు మనం చేసిన తప్పు మనం తెలిసిన తర్వాత లాక్కోలేక పీక్కోలేక అది ఇది మీద పడి కింద పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి తిరిగి గొల్లు పడి గోళ పెట్టిన తర్వాత అంటే దేవా ఏంటో పరిస్థితి అంటాం అబ్రహాంతో దేవుడు అన్నాడు ఏమన్నా తెలుసా ఏమన్నాడు తెలుసా అయ్యా ఏంటి నా పరిస్థితి అన్నాడు ఏమైంది అబ్రాహ్మ అన్నాడు నువ్వే కదయ్యా నేను ఇచ్చానా లేదు 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 నా భార్య ఇచ్చింది మరి నీ భార్య ఏమంటున్నావు కదా అంటే నీ భార్య చెప్పింది చేసావు కదా మరి ఇప్పుడేంటి ఇప్పుడు అయ్యా అవును అప్పుడు చేసుకోమని చేసుకోండి వెళ్ళిపో పంపేసి ఏంటి నా పరిస్థితి ఏంటి ఏడు ఏడుస్తాడు దేవుణ్ణి ఇది ఎలాగోలా తప్పించి నేను తప్పించలేను దేవుడేమన్నాడు నీ భార్య ఏం చెప్పిందో అదే చేయమన్నాడు దీనంగా చేతులు కట్టుకొచ్చాడు సారా అంద ఏంటి అని ఇంకేంటి నువ్వు చెప్పింది చేస్తానని చెప్పేసి మోటా ముళ్ళు సదిరి ఇసాకుని ఆగరికిచ్చి నెత్తి మీద తిత్తెట్టి ఏ తిత్తి కడుపు తిత్తి కాదు నేల తిత్తి నేల తిత్తి పెట్టి పంపేశాడు ముందేమన్నాడు ఆహా నా భార్య అంత మంచిదో నాకు ఇంకొక ఇచ్చింది అన్నాడు అవునా ఆ దేవుని తలంపా దేవుని ఏర్పాట ఇది దేవుని సంకల్పమా అని విచారణ చేశాడా విచారం మీరు చాలా మంది చూస్తుంటే కనుక సంతోషం కనపడతాయి కదా పరిగెడేస్తాను మనం ఇది దేవుని సంకల్పమా ఇక్కడికి వెళ్తే నిలబడగలనా ఒకవేళ పొరపాటును వెళ్ళాను దేవా నన్ను క్షమించి నాకు తోడు ఉండు అని దేవునితో సహవాసం చేస్తున్నామా సహవాసం లేకే కదా మనకి నీ సమస్యలు నీ సహవాసం గట్టిదైతే నేను పడగొట్టే శక్తి భూమి మీద లేదు రాలేదు అప్పుడు దేవుని వాక్యం ఉంటాడు మీ జీవితాల్లో దేవుడు ఫలించేటటువంటి వాడు పలిపిడిచ్చేటటువంటి వాడు పాలుగా మన నింపేటటువంటి వాడు ఎన్నెన్నో మేలు ఉన్నాయి అబ్రహాం జీవితంలో అబ్రహంకి ఎంతమంది భార్యాలు ముగ్గురు భార్యాలు సారాయి అదే సారా ఆగరు కెతూరా ముగ్గురు భార్యలు అవునాయి కదా మొదటి భార్య పేరు ఆమె కుమారుడు ఎవరు ఇస్సాకు వల్లైనది నీ సంతానం అనబడును అంటే దేవుని పిల్లలుగా క్రైస్తవులు రెండవ భార్య ఆగరు ఆగర్ వల్లైనటువంటి సంతానము ఇస్మాయేలు ఇస్మాయేలు సంతానులే ఎవరల్లు ముస్లిమ్స్ ఎగపోతే మరొకరు వచ్చారు ఎవరు వాళ్ళు కెతూరా సంతతి వారు అన్యాచారులు అన్యులు అంటే దేవునికి దూరంగా ఉన్నవారని అర్థం ముగ్గురు కూడా అబ్రహ్మ సంతానమే దేవుడు మూడు భాగాలకు ఇచ్చాడు అందుకే వీళ్ళకి పొత్తు కలవక మీరంటే మేమా మేమంటే మీరా మీరు ఎక్కువ నేను తక్కువ అని చెప్పేసి వివాదంలో పడి కొట్టుకుని రగులుకుని మంటేసుకుని తిరిగి తిరిగి ఆ మంటలో కాలిపోతున్నటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు వీళ్ళందరి ప్రపంచం మీద అందరి కూడా తండ్రి ప్రభు చెప్పాడు కదా అబ్రహమా నిన్ను జనములకు తండ్రిని చేస్తాను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అబ్రహామే తండ్రి ముగ్గురు భార్యలతో వచ్చిన సంతానమే క్రైస్తవులు ముస్లిములు అన్యుడు అందు హిందువులు ఇలా భావోద్రేఖలు గురైపోతున్నటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి వారిగా మనం కనబడుతున్నాం ఇదంతటి మనం చూస్తుండే కనుక దేవుని కృప చేత మనం కలిగి ఉండే కనుక తండ్రి ఒక్కడే కాబట్టి అది కూడా ఆత్మీయ తండ్రితో సంబంధం ఉంది కాబట్టి దేవుని కృప చేత మనందరం కూడా ప్రభుతో నమ్మకంతో అబ్రహాము జనములకు తండ్రి అని పేరు పొంది ఉన్నాడు ఆ సంతానం ద్వారానే నేమందరం కూడా భూమి ఉత్పత్తి అయ్యాం దీని అంతటినీ మోసి కాచి నడిపించి భారాన్ని తీసి బాధ్యతలు నెరవేర్చిన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడితో నువ్వు ఉంటే గనక నీ మీద ఎన్ని పడినా కూడా వాటన్నిటిని తొలగిస్తాడు ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందుకి నడిపిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్టి జీవితాన్ని అందరిగా దయచేయలోగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ బ్రహ్మగల తండ్రి శ్రవణతుడ సర్వశక్తి